హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ని చెప్తున్నా. అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మూడు మిక్స్ చేసి కొన్ని టిప్స్ అనేవి చెప్తున్నాను. ఫస్ట్ ఇది జావాస్క్రిప్ట్ లో టిప్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి జావాస్క్రిప్ట్ లో ఒక యారే ఉంది. ఈ యారేలో మనకి సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఈ యారేను మొత్తం డిలీట్ చేసేయాలి. అంటే ఈ యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని డిలీట్ చేసేయాలి. సో మనం అప్పుడు ఏం చేస్తాము, ఈ యారేని లూప్ చేసి పాప్ అనే మెథడ్ కానీ ఇంకా స్ప్లైస్ అలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకి జావాస్క్రిప్ట్ లో యారేకి లెంత్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని జీరోకి ఈక్వల్ చేస్తే ఆ యారేలో జీరో ఎలిమెంట్స్ ఉంటాయి, ఏం ఎలిమెంట్స్ ఉండవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ స్టెప్కు ముందు ఆ యారేని ప్రింట్ చేస్తున్నా, తర్వాత యారేని కూడా ప్రింట్ చేస్తున్నా. సో యారేలోని అన్ని ఎలిమెంట్స్ ని ఒకే ఒక్క స్టెప్ లో మనం డిలీట్ చేయాలి అని అంటే దాని యొక్క లెంత్ ప్రాపర్టీని జీరోకి అసైన్ చేస్తే ఆ యారే ఎంప్టీగా ఉంటుంది అనమాట. ఆ యారే వేరియబుల్ ఉంటుంది కానీ దానిలో జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ వెబ్ పేజ్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేసినట్టయితే సో ఇనీషియల్ గా మనకి ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ ఏఆర్ఆర్ డాట్ లెంత్ జీరో ఇచ్చామో ఆ యారేలో అన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయినాయి. సో ఈ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు కూడా మనకి ఇక్కడ జీరో ఎందుకు చూపిస్తుంది అని అంటే ఎప్పుడైతే మనం ఈ బటన్ ఎక్స్పాండ్ చేస్తామో ఇక్కడ చూపించేది ఏంటి అని అంటే ఆ పర్టిక్యులర్ టైంకి వచ్చేటప్పటికి. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఆ టైం, ఇది మనం క్లిక్ చేసే టైంకి ఆ యారేలో ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి అక్కడ జీరో చూపించింది అనమాట. సో అదే నేను ఆ స్టెప్ తీసేస్తే సో ఇప్పుడు మనకి యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైవ్ ఎలిమెంట్స్. ఇక్కడ లెంత్ ప్రాపర్టీ ఏం చూపించింది, ఫైవ్. నెక్స్ట్ మనకి యారేలో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా మనం రిమూవ్ చేయడం ఎలానో చూద్దాం. సో ఇక్కడ నేను త్రీ అనే ఎలిమెంటు, ఫోర్ అనే ఎలిమెంటు త్రీ టైమ్స్ తీసుకుంటున్నా. అండ్ సో ఈ యారేలో త్రీ త్రీ టైమ్స్, ఫోర్ టూ టైమ్స్, అండ్ నెక్స్ట్ టెన్ కూడా ఇంకొకసారి తీసుకుంటున్నా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఈ యారేని తీసుకుని దీంట్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేయాలి. సో అలా చేయడానికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అని అంటే జావాస్క్రిప్ట్లో సెట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఉంది. సెట్ అనే డేటా స్ట్రక్చరు ఆ వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఏ డేటా స్ట్రక్చర్ అయినప్పటికీ సెట్ కింద కన్వర్ట్ అయ్యేటప్పటికి అందులో డూప్లికేట్స్ అనేవి ఉండవన్నమాట. సో మనం ఇక్కడ సెట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో మనం యారేని క్రియేట్ చేయడానికి ఈ ఫామ్లో ఎలాగైతే క్రియేట్ చేస్తున్నామో అదేవిధంగా యారేని మనం యారే అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా ఆ యారే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. రెండు సేమే. సో ఇప్పుడు అదేవిధంగా ఒక సెట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. సెట్ అనే ఒక డేటా టైప్ ఆబ్జెక్ట్ కి, ఈ ఆబ్జెక్ట్ కి మనం ఈ యారేని పాస్ చేసినట్టయితే మనకు అక్కడ ఏమవుతుందో చూద్దాం. సో దాన్ని ఫస్ట్ అయితే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. ఈ యారేని సెట్ అనే ఆబ్జెక్ట్ కి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యారేలోని డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి జస్ట్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ ని ఒక సెట్ డేటా టైప్ కింద ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను కన్సోల్ లో ఆ ఎస్ ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు జీరో వచ్చింది అని అంటే మనం ఆల్రెడీ అరే లెంత్ జీరో చేసేసింది, డిలీట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇది సెట్ అనేది ఒక డేటా టైపు, దాంట్లో యూనిక్ వాల్యూసే ఉంటాయి అండ్ కీ వాల్యూ పేర్స్ లా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమైనాయి, ఓన్లీ యూనిక్ వాల్యూస్ 3, 7, 8, 9, 10, 78 ఇవన్నీ ఒకసారే వచ్చినాయి. కానీ మన క్యారేలో ఎన్నిసార్లు ఉన్నాయి అది కూడా ప్రింట్ చేస్తాను ఒకసారి.
సో ఇది యారే. ఈ యారేలో ఏమున్నాయి, త్రీ అనేది 3 టైమ్స్, 4 టు 10స్, 10 టు 10స్ అలా ఉంది. కానీ మనకి సెట్లో ఏమైందంటే అన్నీ ఒకసారి వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే అది సెట్ కింద కన్వర్ట్ చేసాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఈ యారేలోనే సేమ్ అయ్యే ఎలిమెంట్స్ డూప్లికేట్స్ రిమూవ్ చేసేసి స్టోర్ చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆ యారే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ డీస్ట్రక్చరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో అదైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనకి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది 3 డాట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ తర్వాత మనం ఒక యారేని కానీ ఒక సెట్ని కానీ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే అందులోని ఇండివిజువల్ ఎలిమెంట్స్ సెపరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక యారేలో పెడుతున్నాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే సెట్ అనే డేటా టైప్లో అక్కడ మనకి ఎలా ఉన్నాయి కదా, 3, 4 ఇలాగా. కానీ ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు మనకి ఎలా వస్తాయి అని అంటే ఆ 3 అక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇలా వస్తాయి. సో అంటే ఇది సింగిల్ 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 వేరియబుల్స్ కింద వస్తాయి అన్నమాట ఈ 3, అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక యారేలో స్టోర్ చేయాలి అని అనుకుంటే ఆ స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే ఆ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సెపరేట్ అయిపోయి ఒక యారే ఫామ్లోకి వస్తుంది. దాన్ని మనం ఈ ఏఆర్ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఏఆర్ఆర్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. మనకి ఈ యారే స్ట్రక్చర్లోనే కావాలి అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఈ సెట్ని తీసుకుని దాన్ని స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని ఒక యారేలోకి స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎస్ని ప్రింట్ చేస్తున్నా. ఏఆర్ఆర్ అనే వేరియబుల్ యారే ఉంది కదా, దాన్ని కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ది డూప్లికేట్స్ ఉన్నప్పుడు, తర్వాత దాన్ని సెట్ కింద కన్వర్ట్ చేసాం, మళ్ళీ ఆ సెట్ని స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా అందులో ఉన్న వాల్యూస్ అన్నిటినీ ఒక స్క్వేర్ బ్రాకెట్లో పెట్టడం వల్ల అవన్నీ సెపరేట్ అయిపోయి ఒక యారేలోకి ఫామ్ అయింది. ఆ యారేని మనం ఏఆర్ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనకి యారేలో డూప్లికేట్స్ అనేవి లేవు. సో ఇది మనం సింగిల్ స్టెప్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ సెట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఆ యారేని తీసుకుని అందులో డూప్లికేట్స్ ఎలిమినేట్ చేస్తుంది కదా. అలా వెంటనే మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లు డాట్ 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 అని పెట్టినట్టయితే సింగిల్ స్టెప్లోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో డైరెక్ట్గా దీన్ని మనం ఏఆర్ఆర్ అనే వేరియబుల్లోకి మళ్ళీ అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది, సింగిల్ లైన్లో చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక నెంబర్ ఉంది. సో ఇక్కడ నేను కన్సోల్లో రాస్తున్నా ఈజీ పర్పస్ కోసం. సో లెట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రింగ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకున్నా. ప్రజెంట్ మనకి టైప్ ఆఫ్ నమ్ అంటే మనకి నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే జస్ట్ మనం ఏం చేయొచ్చు అని అంటే నమ్ ఇస్ ఈక్వల్ టు నమ్ ప్లస్ ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తే అది స్ట్రింగ్ టైప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ నమ్ అని ఇస్తే మనకి ఏమైంది, స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. ఎందుకని అంటే దానికి ఒక ఎంప్టీ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనకి కంకాటినేషన్ ప్లస్ ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది స్ట్రింగ్ అయితే ఆటోమేటిక్గా టోటల్ రిజల్ట్ అనేది కూడా స్ట్రింగ్లోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్ట్రింగ్ని నంబర్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జస్ట్ ఎంఎస్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్ చూసినట్టయితే
type of s. ఇప్పుడు మనకి ఏమైంది స్ట్రింగ్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని నంబర్ కింద మారుద్దాం అని అనుకుందాం. జనరల్ గా ప్లస్ అనే సైన్ యూజ్ చేసినట్టయితే ఆర్హెచ్ఎస్ లో ఈక్వల్ టు తర్వాత ప్లస్ అనే సైన్ యూజ్ చేసి తర్వాత ఏ వేరియబుల్ అయితే యూజ్ చేస్తామో అది నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు ఇది నెంబర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎస్ అనే వేరియబుల్లో ఎంఎస్ అనే వాల్యూ ఉంది, దీన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేయడం అనేది కుదరదు. కానీ ఇప్పుడు నేను ఈ ఎస్ అనే వేరియబుల్లో స్ట్రింగ్ ఫామ్లో ఒక నెంబర్ తీసుకుంటున్నా, 67 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్ ఇప్పుడు ఏమైంది అని అంటే స్ట్రింగ్ అయింది. ఇప్పుడు మనం దీని నెంబర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగా? ఎస్ ఈక్వల్ టు ప్లస్ అని చెప్పి ఆ వేరియబుల్ని ఇచ్చాను. సో ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఎస్ అని చెక్ చేసినట్టయితే నెంబర్ వచ్చింది. ఎందుకనంటే దీన్ని అసైన్ చేసే ముందు ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేయడం ద్వారా మనకి అది నెంబర్ కింద కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంటేనే ఇస్తుంది, లేకపోతే నాట్ ఏ నెంబర్ అని ఇస్తుంది. మనం ఇంకొకటి యూజ్ చేయొచ్చు, పార్సింట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి కూడా మనం ఒక స్ట్రింగ్ని నెంబర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సిఎస్ఎస్లో ఏదైనా ఒక ఎలిమెంట్కి సమ్ స్టైల్స్ ఇచ్చాము, బోర్డర్, 2 pixels, సాలిడ్, గ్రీన్ అని ఇచ్చాను. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ బాడీ ట్యాగ్లో ఒక H1 ఎలిమెంట్ని తీసుకుంటున్నా. దిస్ ఈజ్ హెడ్డింగ్ అని తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఇస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇలా మనం ఒక ఎలిమెంట్కి ఎన్నో ప్రాపర్టీస్ అనేవి అప్లై చేస్తాం. మన సిఎస్ఎస్ స్టైల్లో ఆ ఎలిమెంట్ ఎక్కడుందో చెక్ చేసి ఆ ఎలిమెంట్ ప్రాపర్టీస్ అన్నీ మనం మోడిఫై చేయాలి అని అనుకున్నాం. సో ఇప్పుడు మనం చెక్ చేసి అదంతా చేసేటప్పటికి టైం పడుతుంది. కానీ మనం సింపుల్గా ఒక ప్రాపర్టీని యూజ్ చేసి ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దానికి ఆల్ అనే ఒక ప్రాపర్టీలో అన్సెట్ అని ఇచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఏమవుతాయంటే ఈ లైన్కి ముందు ఆ ఎలిమెంట్కి ఏవైతే స్టైల్స్ అప్లై చేసామో అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను దీన్ని కామెంట్లో పెడుతున్నా. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏమొచ్చింది, ఈ ఎలిమెంట్కి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ అదంతా వచ్చింది. ఎప్పుడైతే నేను ఆ ప్రాపర్టీని మళ్ళీ అన్కామెంట్ చేస్తానో మనకి ఏమైంది, ఆ ఎలిమెంట్కి ఉన్న స్టైల్స్ అనేవి మారిపోయినాయి, రిమూవ్ అయిపోయినాయి. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మన దగ్గర సిఎస్ఎస్ స్టైల్ షీట్ ఉంది, కానీ దాంట్లో ఒక 10,000 కానీ అలా ఎన్నో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. దాని అంతట్లో మనకి ఈ H1 ఎక్కడుందో చెక్ చేసి తీసే కన్నా మన H1 యొక్క కంప్లీట్ స్టైల్స్ని రిమూవ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసి డిలీట్ చేసేయచ్చు ఆ ఎలిమెంట్కి ఉన్న అన్ని స్టైల్స్. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఒక వాల్యూని 0 ఇస్తున్నట్టయితే, అంటే ఇప్పుడు నేను అండ్ విడ్త్ 0 ఇవ్వాలి అని అనుకుంటున్నా. ఈ 0 తర్వాత మనం పిక్సెల్స్ అని అండ్ పర్సంటేజ్ అని ఇలాంటివి ఏమి మెన్షన్ చేయవలసిన లేదు. ఎందుకనంటే 0 అన్నప్పుడు అది ఎంతైనా అది దాని రిజల్ట్ అనేది 0 కాబట్టి జస్ట్ 0 ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఒకవేళ 0.6, 0.7, 0.9 ఇలా సమ్ వాల్యూ ఏదైనా ఇస్తున్నప్పుడు మనకు 0.67 పిక్సెల్స్ అని ఇస్తున్నాం విడ్త్ అనేది. సో ఇక్కడ మనం పాయింట్కి ముందు 0 ఉంది కదా, అది పెట్టినా పెట్టకపోయినా బై డిఫాల్ట్ 0నే కన్సిడర్ చేస్తుంది. సో మనం 0 అనేది పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫార్మ్స్లో
ఇన్పుట్ టైప్లో ఒక యాట్రిబ్యూట్ ఉంది, అది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. మనకి మొబైల్స్లో ఉన్నప్పుడు ఓటీపీ ఎంటర్ చేయడానికి కానీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కానీ ఓన్లీ మనకి నెంబర్సే చూపిస్తుంది, రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది చూపించదు. అలా రావాలి అని అంటే మనకి ఒక యాట్రిబ్యూట్ ఉంది, అది ఏంటి అని అంటే ఇన్పుట్ మోడ్ ఇస్ టెల్ అని పెట్టినట్టయితే మనకి ఓన్లీ యూజరు ఆ ఫీల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు జస్ట్ నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. మన మొబైల్లో అయితే మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే సో ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి యూజ్ చేస్తున్నా చెక్ చేసి. సో ఇది మొబైల్ డివైసెస్ లో యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే యూజర్ ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తారో మనకి కీప్యాడ్ లో మొత్తం అన్ని లెటర్స్ చూపించకుండా ఓన్లీ నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. ఎప్పుడు మనం ఇన్పుట్ మోడ్ టెల్ అని పెట్టినప్పుడు ఓన్లీ నెంబర్సే చూపిస్తుంది 0 to 9. అండ్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్, ఇన్పుట్ మోడ్ ఈమెయిల్ అని పెట్టినట్టయితే మనకి @ సింబల్, .com సింబల్ అలాంటివి కూడా చూపిస్తుంది. సో ఇవి ఫ్రంట్ ఎండ్లో యూజ్ అయ్యే సమ్ టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.